నమస్తే అండి, నేను మీ శ్వేతారెడ్డి, బీజేపీ మహిళా నాయకురాలు. ఈరోజు జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితిని చూస్తే జాలేస్తుంది. ఒకవైపు బీజేపీతో అలయన్స్ పెట్టుకొని తెలంగాణలో పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చారు. అటు చూస్తే ఫటాఫట్ ధనాధన్ అన్నట్టు 6 సీట్లకు మాత్రమే పరిమితమైన బీజేపీ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో 48 సీట్లను కైవసం చేసుకుని తన సత్తా ఏంటో టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్కి చూపించింది. ఇప్పుడు అందరి దృష్టి తిరుపతి బై ఎలక్షన్, తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ బై ఎలక్షన్ మీద దృష్టి పడింది. అన్ని పార్టీలు ఈ బై ఎలక్షన్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి. వైసీపీ, టీడీపీ అండ్ జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన కూడా పోటీ చేస్తుంది అని సోమ వీరాజు గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్, అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు అది జనసేన పార్టీకి తీసుకోవాలి సీట్ అని చెప్పేసి నానా ప్రయత్నాలు చేస్తున్నారు మన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం గురించి ఆయన ఢిల్లీ తిరుగుతున్నారు. ఢిల్లీలో ఈ స్టేట్ ఏపీ స్టేట్కి సంబంధించిన లీడర్స్తో సంభాషణ చేయకుండానే ఆయన డైరెక్ట్గా బీజేపీ నేషనల్ లీడర్స్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి అమిత్ షాని కలవాలనుకున్నారు, ఆయన హీ డిడ్ గెట్ అపాయింట్మెంట్. ఇక లాస్ట్కి జేపీ నడ్డా గారు అపాయింట్మెంట్ దొరికింది ఒక 5 నిమిషాలు ఈ సీట్ గురించి. అండ్ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ హెస్ డిసైడెడ్ టు అనౌన్స్ ద క్యాండిడేట్ ఫ్రమ్ బీజేపీ ఫర్ పక్కా, దట్ ఈస్ ఫర్ 100%, బికాస్ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ద బీజేపీ లెడ్ యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ నియర్లీ 1400 crore rupees ఫర్ ద తిరుపతి స్మార్ట్ సిటీ. అండ్ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీ అండ్ ఐఐఎస్సీఆర్ ఆర్ ఆల్సో బీన్ డెవలప్డ్ దేర్. ఈ క్రెడిట్ అంతా కూడా ఇతర పార్టీలు తీసుకోవాలని చూస్తున్నప్పటికీ కూడా 1400 crore బీజేపీ లెడ్ యూనియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అండ్ తిరుపతి బై ఎలక్షన్ని చాలా 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 ప్రతిష్టాత్మకంగా మోదీ గారు తీసుకుంటున్నారు, అమిత్ షా గారు తీసుకుంటున్నారు. మోదీ అమిత్ షా ఈరోజు భారతదేశానికి రెండు కళ్ళులా ఉంటూ, భారతదేశానికి వెన్నెముక రైతు అయితే రైతుకి వెన్నెముక వీళ్ళిద్దరు, రైతుకి వెన్నెముకగా వీళ్ళిద్దరు నిల్చొని ఆ ఫార్మర్స్ బిల్లో కూడా మార్పులు చేర్పులు చూసి దళారీ వ్యవస్థని తొక్కేస్తూ, దళారీ వ్యవస్థను అత పాతాళంలోకి తొక్కేస్తూ రైతన్న వెన్నదండుగా ఉంటూ ఈరోజు వీళ్ళిద్దరూ ముందుకు కదులుతున్న తరుణంలో భారతదేశంలో రైతు సంఘాలు, రైతులు మద్దతు పలుకుతున్నారు ఈ ఫార్మర్స్ బిల్కి. దళారీ వ్యవస్థ లేకుండా వాడు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు రేట్లు రైతన్నే రారాజుగా డిసైడ్ చేసుకొని రైతు కూడా ఒక రాయల్ కిసాన్ ఎలా ఉండాలి, ఒక రాయల్ రిచ్ కార్పొరేటెడ్ కిసాన్ ఎలా తన లైఫ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అన్ని ఫీల్డ్స్ ఈరోజు కార్పొరేటైజేషన్, వెస్ట్రనైజేషన్, అడ్వాన్స్డ్ అయిపోయిన, గ్లోబలైజ్డ్ అయిపోయిన నేపథ్యంలో రైతు ఇంకా ఎందుకు కూలీగా ఉండాలి, రైతు ఇంకా ఏదో ఒక లేబర్లో ఎందుకు పని చేసుకోవాలి, రైతు కూడా ఒక కార్పొరేటైజేషన్, వెస్ట్రనైజేషన్, అడ్వాన్స్మెంట్, టెక్నాలజికల్ వైజ్ గ్లోబలైజ్ చేయాలి. ఆయన ప్రోడక్ట్ని కూడా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా అమ్ముకునే ఫ్రీడమ్ ఆయనకి ఇవ్వాలి. రైతే రారాజు, హిస్ ద కింగ్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పేసి ఈరోజు ఫార్మర్స్ బిల్ని ఇంట్రడ్యూస్ చేసింది ది గ్రేట్ భారతీయ జనతా పార్టీ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ గారు. ఈరోజు తిరుపతి కాన్స్టిట్యుయెన్సీని చాలా చాలా సీరియస్గా తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. దెర్ ఈస్ యూనో జనసేన పార్టీకి ఆ సీట్ ఇచ్చే ఛాన్సే ఉండదు. అలయన్స్ పెట్టుకోవచ్చు, దాని మాత్రాన జనసేన పార్టీ వల్లే ఏదో చరిష్మా రాబోతుంది తిరుపతిలో. జనసేన పార్టీ కలిసి పోటీ చేయకపోయినా భారతీయ జనతా పార్టీ హ్యాస్ ఆల్రెడీ బీన్ క్రియేటెడ్ అ హిస్టరీ ఇన్ ద వరల్డ్, నాట్ ఇన్ ద కంట్రీ. భారతీయ జనతా పార్టీ హ్యాస్ రియలీ క్రియేటెడ్ హిస్టరీ ఇన్ ద వరల్డ్. ట్రిపుల్ తలాక్ విషయంలో కానివ్వచ్చు, 370 ఆర్టికల్ విషయంలో కానివ్వచ్చు, రామ్ జన్మభూమి బాబ్రీ మసీదు విషయాన్ని చకాచక్ ఫటాఫట్ ధనాధన్ అని తేల్చి పారేసిన అంశంలో కానివ్వచ్చు, జిఎస్టీ కానివ్వచ్చు, నోట్బందీ కానివ్వచ్చు, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ని చకచక రిలీజ్ చేసేసి వ్యాక్సినేషన్ చేసే విషయంలో కానివ్వచ్చు, ఏ విషయంలోనైనా కూడా మోదీ చాలా హిస్టారికల్ డెసిషన్స్ని తీసుకొని
ప్రపంచం మొత్తం కళ్ళు ఆర్పుకొని చూసేలా మోదీ వైపు ఆయన ఈరోజు ముందుకు కదులుతున్నారు. అట్ ద సేమ్ టైం దెర్ ఆర్ సో మెనీ బిల్స్ యెట్ టు బి గ్రాంటెడ్ అట్ ద పార్లమెంట్, యెట్ టు బి పాస్డ్ అట్ ద పార్లమెంట్. చాలా అండి క్యూలో ఉన్నాయి. అసలు మన దేశంలో ఇలా జరిగితే బాగుంటుంది, మన దేశంలో ఇదైతే బాగుంటుంది, మన దేశంలో ఇలా ఉంటే బాగుంటుంది అని ఎప్పటి నుంచో మన ప్రజలు కలలు కంటున్నారు. దాదాపు 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఎలాంటి కలలు కంటుందో ఆ కలలన్నింటినీ నెరవేర్చే పనిలో నిమగ్నం అయిపోయారు మోదీ గారు. సో ఇంకా చాలా, బికాజ్ ఆఫ్ ద కరోనా అండ్ బికాజ్ ఆఫ్ ద లాక్డౌన్ బికాజ్ ఆఫ్ ద డెత్ రేట్స్ అండ్ బికాజ్ ఆఫ్ ద డేంజరస్ పాండమిక్ మోదీ గారు హ్యాస్ నాట్ పాస్డ్ ఎనీ బిల్స్ ఇన్ ద పార్లమెంట్. ఇంకా చాలా చాలా ఉన్నాయి మిరాకులస్ మ్యాజిక్స్, అద్భుతాలు మహా అద్భుతాలను చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వ్యాక్సినేషన్ కూడా వచ్చేసింది. రామాయణ కాలంలో మనుషులు తలుచుకుంటే రాళ్ళను కూడా కరిగించగలిగారు. ఇప్పుడు మోదీ యుగంలో కరోనా జేజమ్మ లాంటి వైరస్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకునే యాంటీడోట్స్ అండ్ కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కానివ్వచ్చు, దట్ ఈస్ బీన్ డిస్కవర్డ్ బై సీరమ్ ఇన్స్టిట్యూట్ అండ్ భారత్ బయోటెక్. తెలుగోడి గొప్పతనాన్ని చాటుతూ నిన్న మాట్లాడారు. సో ఇప్పుడు బై ఎలక్షన్స్ అండ్ ఆఫ్టర్ వ్యాక్సిన్ ఈజ్ రిలీజ్డ్ ద ఇమీడియట్ థింగ్ ఈజ్ తిరుపతి బై ఎలక్షన్. ఈ తిరుపతి బై ఎలక్షన్ని చాలా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. ఎస్ ఐఎమ్ షూర్ దట్ దిస్ ఇస్ గోనా ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ది పార్టీస్ అండ్ భారతీయ జనతా పార్టీ డెఫినెట్లీ విన్ ద కాన్స్టిట్యుయెన్సీ. అండ్ భారతీయ జనతా పార్టీ తిరుపతిలో కూడా తన జెండాని ఎగరవేస్తుందని చెప్పేసి చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. అండ్ తెలంగాణలో కూడా మన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశాను, నేను సపోర్ట్ చేయను, నేను పోటీ చేయకపోవడం వల్లే అన్న ఫీలింగ్లో ఉన్నప్పటికీ కూడా దట్ ఈస్ నాట్. అండ్ ధర్మపురి అరవింద్ గారు కూడా ఆల్రెడీ చేశారు, మీరు వచ్చినా రాకపోయినా కోట్లింగంలో బోల్డింగం లాగా, మీరు వచ్చినా రాకపోయినా మాకేం లేదు, వీ ఆల్రెడీ క్రియేటెడ్ అ బిగ్ హిస్టరీ అండ్ వీ ఆల్రెడీ క్రియేటెడ్ అ చరిష్మా ఇన్ ద నాట్ ఓన్లీ ద తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. ఆల్రెడీ మ్యాక్సిమం భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ దేశం మొత్తం దాదాపు 90% ఆఫ్ ద కంట్రీ ఈజ్ బీన్ ఫిల్డ్ విత్ ఆరెంజ్ కలర్ అండ్ కాషాయం. మీరెవరో కొత్తగా వచ్చి అలయన్స్ ఇస్తేనే మేము గెలిచే పరిస్థితిలో మేము లేము, వన్ మ్యాన్ ఆర్మీ లాగా మోదీ దూసుకుపోతున్నారని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. సో ఇట్లా పవన్ కళ్యాణ్ గారు గెటప్, పవన్ కళ్యాణ్ గారు హెయిర్ స్టైల్ అండ్ బియర్డ్ స్టైల్ చూస్తుంటే ఇప్పుడు సేమ్ మోదీ గారు స్టైల్ ఇమిటేట్ చేస్తున్నట్టు ఉంది. అండ్ ఎందుకంటే అట్లా కనిపిస్తే అయినా కొంచెం సిమిలారిటీ లుక్స్ ఉంటేనైనా జనసేన పార్టీకి తిరుపతి బై ఎలక్షన్కి సంబంధించిన సీట్ ఇస్తారేమో అని అనుకుంటుంటే అది పప్పులో కాలేసినట్టే పవన్ కళ్యాణ్ గారు. సో అసెంబ్లీ మొన్న జరిగిన 2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం నుంచి కానీ గాజువాక నుంచి కానీ రెండు కాన్స్టిట్యుయెన్సీ నుంచి నిలబడి కూడా ఆయన ఒక్క కాన్స్టిట్యుయెన్సీ నుండి కూడా గెలవలేకపోయారు, ఒక ఎమ్మెల్యే సీట్ కూడా గెలవలేకపోయారు. అలాంటిది ఇప్పుడు తిరుపతి బై ఎలక్షన్స్కి ఎట్లా సీట్ ఇస్తారు బీజేపీ పార్టీ వారు అనేది ఆయన ఆలోచన కూడా, అది ఆలోచన కూడా రాకూడదు. ఇఫ్ యూ వాంటెడ్ టు సపోర్ట్ సపోర్ట్ ఆర్ బెటర్. నాకు తెలిసైతే నా సజెషన్ జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీని భారతీయ జనతా పార్టీలో కలిపేస్తే గంగలో కలిపినట్టే శుద్ధం అయిపోతుంది. అండ్ ఇన్ ద సూపర్విషన్ ఆఫ్ మోదీ ఇట్ విల్ బి ఎ గ్రేట్ ఆనర్ టు యూ పీపుల్ ఇఫ్ యూ మిక్స్ ద పార్టీ ఇన్ బీజేపీ. అండ్ తిరుపతి బై ఎలక్షన్స్లో అండ్ ఎన్నో రకాల ఛాలెంజెస్ ఉన్నాయి, బట్ ఐ డెఫినెట్లీ సే దట్ బీజేపీ విల్ అగైన్ షో ఇట్స్ మార్క్. జై మోదీ, జై హింద్, జై బీజేపీ.